మీరు ఎవరికైనా డబ్బుల్ని ఇమ్మీడియట్గా విత్ ఇన్ మినిట్స్లో పంపాలనుకుంటే ఈ యూపీఐ అప్లికేషన్ని వాడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్, ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్, ఇంకా టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే క్లిక్ చేయండి. సో ముందుగా మనం డబ్బులు పంపాలంటే ఏం చేసేటోళ్ళం, నెట్ బ్యాంకింగ్లో బెనిఫిషియరీని యాడ్ చేసి బెనిఫిషియరీ యాడ్ అయినాక 10 అవర్స్ తర్వాత అమౌంట్ అనేది పంపెట్టాలి. సో పంపిన అమౌంట్ కూడా NEFT ఇంకా RTGS అయితే చాలా టైం తీసుకునేది, అది కూడా వర్కింగ్ డేస్లో ఉన్న హాలిడేస్ ఉంటే ఇంకా చాలా టైం తీసుకునేది కదా. సో నెక్స్ట్ పేటిఎంలో, పేటిఎం ఏం లేదు, ఒక వ్యాలెట్. మన బ్యాంక్ నుండి పేటిఎం వ్యాలెట్లో వేసుకుంటాం డబ్బుల్ని, మళ్ళీ ఆ పేటిఎంలో ఉన్న డబ్బుల్ని వేరే వాళ్ళ పేటిఎం అకౌంట్కి వేస్తాం. సో వాళ్ళు వాళ్ళ పేటిఎం నుండి మళ్ళీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటారు. చాలా లాంగ్ ప్రాసెస్ కదా. సో నేను ఇప్పుడు చెప్పబోయేది విత్ ఇన్ మినిట్స్లో మీ బ్యాంక్ టు వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక బ్యాంక్ నుండి ఒక బ్యాంక్కి ఇమ్మీడియట్గా విత్ ఇన్ మినిట్స్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, అది కూడా చాలా సింపుల్గా మొబైల్ అప్లికేషన్తో. దీన్ని మనం యూపీఐ అంటాం, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో దీనికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, ప్లేస్టోర్లో వెతుకోవచ్చు మీరు. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే యాక్సిస్ పే. SBI పే కూడా వాడాను, బట్ అది అంత బాగాలేదు కంపేర్ టు యాక్సిస్ పే. అసలు ఈ యూపీఐ ఎలా వచ్చింది? సో ఈ యూపీఐని NPCI అనే వాళ్ళు కనిపెట్టారు. NPCI అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళకి రిజర్వ్ బ్యాంక్ నుండి ఫుల్ సపోర్ట్ ఉంది. సో మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు టెన్షన్ ఏం పడకండి, ఇది ఫుల్లీ హైలీ సేఫ్ అండ్ సెక్యూర్డ్, ఓకేనా. సో ఈ యూపీఐ అప్లికేషన్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఇంకా యూపీఐ అప్లికేషన్ ఎలా వాడాలి, డబ్బులు ఎలా పంపాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్స్ని ఎలా యాడ్ చేయాలి, ఇదంతా మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో నేను ఇక్కడ యాక్సిస్ పే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్గా ప్లేస్టోర్ ఓపెన్ చేయండి, యాక్సిస్ పే అని కొట్టండి. ఫస్ట్గా ఒకటి వచ్చింది యాక్సిస్ పే యూపీఐ యాప్ అని, అది ఓపెన్ చేయండి. దాన్ని ఇన్స్టాల్ చేయండి, ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేయండి. సో మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నట్లయితే మీకు తీసుకుని అనిపిస్తుంది, అన్నిటిని స్కిప్ చేయండి, స్టార్ట్ అని కొట్టండి. సో ప్రొసీడ్ అని కొట్టండి. మీ బ్యాంక్ అకౌంట్తో ఏ ఫోన్ నెంబర్ అయితే రిజిస్టర్ అయిందో ఆ నెంబర్ మీ మొబైల్ ఫోన్లో ఉండాలి. ఒక మెసేజ్ అనేది పోతుంది మీ నెంబర్ నుండి ఆ బ్యాంక్కి. సో ఐ అగ్రి అని కొట్టండి, నేమ్ ఇచ్చేసి ఐ అగ్రి అని కొట్టండి. సో మీరు ఒక పిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, దీనికి 6-డిజిట్ పిన్. ఆ పిన్ని రీఎంటర్ చేయండి, ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఫ్యూచర్లో ఈ పిన్ మీకు యూజ్ అవుతుంది. సో యాక్సిస్ పే సక్సెస్ఫుల్ రిజిస్టర్ అయ్యింది. సో స్టార్ట్ అని కొట్టండి, సెండ్ అని కనిపిస్తుంది కదా, సెండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 అకౌంట్స్ ఉన్నాయి కదా, మై అకౌంట్ అని రిసీవర్ అని, మై అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో మై అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన VPN క్రియేట్ చేసుకోండి, ప్లస్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి. మీ బ్యాంక్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోండి, యాక్సిస్ అనే కాదు మీరు ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ అకౌంట్ నెంబర్, మీ నేమ్, మీ బ్యాంక్ మీద ఉన్న లాస్ట్ 6 డిజిట్స్, మీ ఏటీఎం కార్డు మీద ఉన్న ఇంకా ఎక్స్పైరీ డేట్, బ్యాక్ సైడ్ ఏటీఎం కార్డ్ బ్యాక్ సైడ్ ఉన్న CVV నెంబర్, ఇవన్నీ ఇచ్చి నెక్స్ట్ కొట్టండి. సో మీరు కింద ఒక ఐడి ఉంటుంది, అది క్రియేట్ చేసుకోండి. ఎట్ ద రేట్ ఆఫ్ యాక్సిస్ అని ఉంది కదా, ఇది VPN వర్చువల్ ఐడి. మీకు ఎవరైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే ఫ్యూచర్లో ఈ ఐడి ఇస్తే డైరెక్ట్ ఈ ఐడికి వాళ్ళు డబ్బులు అనేది పంపిస్తుంది, వర్చువల్ ఐడి అది, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళ ఐడి యాడ్ చేసుకుందాం మనం. సో ప్లస్ కొట్టండి. సో ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, VPN అని ఒకటి, అకౌంట్స్ అండ్ IFSC ఒకటి. ఫస్ట్ మనం IFSC చూద్దాము, VPN తర్వాత చూద్దాం. సో ఇక్కడ వాళ్ళ అకౌంట్ నెంబర్ కొట్టండి, ఎవరికైతే పంపాలనుకుంటున్నారో. సో వాళ్ళ IFSC కోడ్ కొట్టండి. సో వాళ్ళకి నేమ్ ఏదైనా ఇవ్వండి. సో ఈ నేమ్ సేవ్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడైనా పంపాలనుకుంటే డైరెక్ట్ ఆ నేమ్ కొట్టగానే వచ్చేస్తుంది, ఆ నేమ్కి పంపించేయచ్చు. IFSC కోడ్ మీరు గూగుల్లో డైరెక్ట్ బ్యాంక్ బ్రాంచ్ నేమ్ కొడితే IFSC కోడ్ అనేది వస్తుంది, ఎవరు పంపాలనుకుంటున్నారు వాళ్ళ IFSC కోడ్. సో ఇప్పుడు వచ్చేది, ఇక్కడ ఎంత అమౌంట్ టైప్ చేయండి, మళ్ళీ రిసీవ్లోకి వెళ్ళండి, మనం యాడ్ చేసి ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోండి. సో అమౌంట్ ఎంతనో మళ్ళీ ఒకసారి చూసుకోండి కరెక్ట్గా. టిక్ మీద క్లిక్ చేయండి. సో అంత వచ్చేస్తుంది డీటెయిల్స్ అంతా. సో మళ్ళా రిమార్క్స్ ఇవ్వండి, ఎందుకు పంపాలనుకుంటున్నారో, ఏదో ఒకటి ఇచ్చేసారు అంత ఇంపార్టెంట్ ఏంటో. సో ఇక్కడ మీ MPIN అడుగుతుంది, అక్కడ అకౌంట్ నెంబర్ వస్తుంది, అమౌంట్ వస్తుంది, మీ MPIN స్టార్టింగ్ క్రియేట్ చేసుకున్నాం కదా ఆ MPIN వస్తుంది కదా, అది క్లిక్ చేసి సబ్మిట్ కొట్టండి. సో చూసారు కదా, ట్రాన్సాక్షన్ ఇస్ సక్సెస్ఫుల్. సో ఈ విధంగా మీరు డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్, వాళ్ళ IFSC కోడ్ ఇచ్చేసి అమౌంట్ పంపించచ్చు. సో మీరు VPN ఉంది కదా,
సో విపిఎన్ అంటే విపిఎన్ ఉంది కదా, విపిఎన్ అంటే వాళ్ళ ఐడి ఉంది. మనం ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఐడి క్రియేట్ చేసుకుందాం విత్ ద రేట్ ఆఫ్ యాక్సెస్ అని. సో వాళ్ళకి వేరే వాళ్ళకి ఒకవేళ ఐడి ఉంటే డైరెక్ట్ వాళ్ళ ఐడి అక్కడ కొట్టేసి నేమ్ ఇచ్చి సెండ్ చేసేయచ్చు. సో ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్స్ అనేది చేయవచ్చు ఈజీగా విత్ ఇన్ మినిట్లో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్లో రాయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దిస్ ఈస్ సాకిరన్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్. We'll be right back.